तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అగ్ని కి రూపం ఏమన్నా ఉందా? కానీ బాగా చూడండి, అది ఇంత రౌండ్ గా ఉండే కట్టెని కాల్చింది అనుకోండి, నిప్పు ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది. ఏముండోయ్, నిప్పు రౌండ్ గా ఉందండి, నిప్పు పొడుగ్గా ఉందండి, నిప్పు స్క్వైర్ గా ఉందండి అన్నా అనుకోండి, ఆ ఉపాధి కట్టదే కానీ ఆ అగ్నికి ఆ ఉపాధి దోషం లేదు. దేన్ని కాలిస్తే, దేన్ని ఏది నిప్పును ఆశ్రయిస్తే ఆ నిప్పు యొక్క ఉష్ణత్వం దానికి పాకి దాని యొక్క ఉపాధి కూడా ప్రకాశిస్తుంది. అలాగనే ఆత్మ అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అది ఏదో ఒక రూపం ఇచ్చుకుంటున్నాం మనం. ఆ రూపాన్ని కూడా తొలగించగలగాలి. ఎందుకని? ఆత్మ చైతన్యంలో ఏ రూపమైనా ప్రకాశింపబడుతుంది. నిప్పులో బడి కాలినటువంటి ఏ రూపమైనా, ఏ పదార్థమైనా ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? దాని రూపంతో, దాని యొక్క ఆకృతితో. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నిప్పు కూడా ఇలా ఉంటుందేమో అనుకుంటాం. భ్రమ కాదు, ఆత్మ అంటే ఈ దేహమేమో అనుకుంటున్నాం. ఎందుకని? ఇది ఆత్మ వలే కనిపిస్తుంది కనుక, ఆత్మ చైతన్య సత్తా స్ఫూర్తిని పొందింది కనుక ఇదే ఆత్మ అనుకుంటున్నాం మనం. దాన్ని ఖండిస్తారు మళ్ళీ శబ్దం. కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో, ప్రాణం ఏవైతే ఉందో, ఇదంతా కూడా కేవలం కల్పన. 24 తత్వాలతో కూడుకున్న మాయా కల్పన. ఈ కల్పన అనేటువంటి జగత్తుని తొలగించేస్తే, కల్పనాత్మకమైనటువంటి జగత్తుని తొలగించి చూస్తే మనకు రెండే మిగులుతుంది. ఏమిటి? ఆత్మ చైతన్యము, బ్రహ్మ చైతన్యం. ఇప్పుడు మనం కనుక ఆత్మ చైతన్యాన్ని, బ్రహ్మ చైతన్యాన్ని ఒకటిగా గ్రహించకపోతే, ఇలా మిగిలిపోతే రెండు వేరువేరుగా, మోక్షము లేదు, మళ్ళీ బంధమే. స పునరావర్తతే, మళ్ళీ వస్తాడు ఇక్కడికి. ఎందుకని? ఇంకా వాడు అడ్డు పెట్టుకున్నాడు. ఒక అడ్డుంది వాడికి, బ్రహ్మచైతన్యానికి అడ్డుంది. ఆ అడ్డుని తొలగించగలిగితేనే ఇక్కడ శాస్త్రవాక్యం పూర్తవుతుంది. అందుకనే మోక్ష శాస్త్రం ఎప్పుడు పరిపూర్ణత్వాన్ని సిద్ధిస్తుందనంటే జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధించినప్పుడే దాని పరిపూర్ణత. అందుకనే మహావాక్యాల్లో కూడా తత్ త్వమసి మహావాక్యం. తత్ ఆ బ్రహ్మ, త్వం నీవు, అసి అయ్యున్నావు, నీవే ఆ పరమాత్మ తత్వాన్ని అయ్యున్నావు అని బోధ ఎవడికండి చెప్పండి? పరమాత్మకే, వీడికే? వీడికి పరమాత్మకి బోధ అక్కర్లేదు. వీడికి ఎందుకు బోధ అంటే నేను పరమాత్మని కాను అనుకుంటున్నాడు కనుక. కాబట్టి బాగా ఆలోచించండి, ఇక్కడ ఉపదేశం ఎవరికండి? ఈశ్వరుడికి కాదు, ఎవరికి? జీవుడికి. ఆ జీవుడు కూడా ఎవరికి? ఆత్మ చైతన్యానికి కాదు, ఎవరికి? నేను 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 అనే స్పందించేటువంటి ఆ తలంపుకే ఉపదేశం. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగించింది. చీకటి గదిలో ఒక మంచి వజ్రం ఉంది, అద్భుతమైనటువంటి వజ్రం, బా అద్భుతంగా ప్రకాశిస్తుంది. దాన్ని ఏం చేసామంటే కొండ తీసుకెళ్లి బోలింగ్ చేసింది దాని మీద. ఇప్పుడు ఆ వజ్రం కనిపిస్తుందా? ప్రకాశం లేదు. టార్చ్ లైట్ పట్టుకెళ్ళాం అనుకోండి, ఆ చీకటి గదిలో అలా వెతుకుతూ ఉంటే ఒక మూలన కొండ బోర్లించింది. ఇదేంట్రా, ఈ గదిలోనే ఉందన్నారు, వజ్రం కనిపించట్లేదు, ఇదేదో కొండ బోర్లించింది చూద్దాం అని చెప్పి ఆ కొండని తొలగించారనుకోండి, ఇప్పుడు వజ్రం ప్రకాశిస్తుంది. బాగా చూడండి, ఆ ప్రకాశించే వజ్రానికి టార్చ్ లైట్ అవసరమా? ఇంకా అవసరం లేదు. అది మొత్తం గదిని ప్రకాశింపజేస్తుంది, అంత శక్తి ఉంది. మరి టార్చ్ లైట్ దేనికి అవసరం? కొండను తొలగించేంత వరకే టార్చ్ లైట్, అంతే. ఆ తర్వాత వజ్రం స్వయం ప్రకాశం అది. అలాగనే ఆత్మ స్వయంగా ప్రకాశించేటువంటి స్వరూపం, కానీ అది బుద్ధికి అందట్లేదంటే కారణం అక్కడ అజ్ఞానం అనే ఆవరణ ఉంది. ఆ అజ్ఞానం అనే ఆవరణను తొలగించడం కోసం శాస్త్ర జ్ఞానం మనకు అవసరం, శాస్త్ర ప్రమాణం అవసరం. ఈ శాస్త్రం అనే జ్ఞానం మనలో కలిగి అజ్ఞానం తొలగిందనుకోండి, ఇంకా శాస్త్రం అవసరమా? ఆత్మస్వప్రకాశమే ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము, ఈ సాధన, ఇవన్నీ దేనికి? అజ్ఞాన నివృత్తయే, అంతే.
ఆత్మను పొందవలసిన అవసరం లేదు, ఆత్మ అయి ఉంది అది, ఇంకా పొందక్కర్లేదు. ఏమండి జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మను ఎప్పుడు పొందుతామండి, ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు కుండను తొలగించేస్తే వజ్రం ఎంతసేపు పడుతుంది? తొలగించడమే తెలియబడడం అంతే. తొలగించడానికి ఎంతసేపు పడుతుందో తెలియబడడం అదే సమయంలో అయిపోతుంది అంతే. దాన్ని యుగపత్ అంటారన్నమాట, సైమల్టేనియస్గా అయిపోతుంది దాన్ని. సంస్కృతం ఏమంటారు? యుగపత్, అట్ ఏ టైం, ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా కాదు, అదే సమయం అంతే. కుండను తొలగించావంటేనే అక్కడ వజ్రం ప్రకాశించేసింది. అలాగే అజ్ఞానం తొలగింది అని అంటేనే గుర్తుపెట్టుకోండి ఆత్మ ప్రకాశమైంది అక్కడ. కాబట్టి మన సాధనంతా కూడా జ్ఞానాన్ని ఎందుకు పొందాలి అని అంటే అజ్ఞాన నివృత్తయే. అందుకనే అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కాబట్టి ఆత్మ చైతన్యం యొక్క స్ఫూర్తితోటి బుద్ధి ప్రకాశిస్తుంది, బుద్ధిలో అజ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు ఆత్మ చైతన్య స్ఫూర్తితోటే నాకు అజ్ఞానం ఉందని బుద్ధి గ్రహిస్తుంది, అజ్ఞానం ఉందని గ్రహించిన బుద్ధి జ్ఞానాన్ని వెతుకుతుంది, జ్ఞానాన్ని పొందిన బుద్ధిలో అజ్ఞానం నశిస్తుంది. ఇంకా జ్ఞానం ఎందుకు బుద్ధికి అక్కర్లేదు, ఆత్మస్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది. అర్థమైందా? బాగా చూడండి. కాబట్టి ఇక్కడ కూడా శాస్త్రం అత్యద్భుతమైనటువంటి కోణంతో బై ఆ ఆత్మ చైతన్యమై ప్రకాశించేటువంటిదే బ్రహ్మ చైతన్యము. జీవో బ్రహ్మైవ న అపరః శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. నిజంగా జీవుడు వేరు బ్రహ్మ వేరు అనుకోండి, స్వతహాగా ఇంక ఈ జీవుడికి మోక్షం ఎప్పటికీ లేదు. లేదండి, బ్రహ్మ దగ్గరికి వెళితేనండి. బ్రహ్మ దగ్గరికి వెళ్ళడానికి వాడు అంతటా ఉన్నవాడు, ఎక్కడికి వెళతావు? ఇప్పుడు అలా అనుకుంది ఏంటంటే, నేను నీళ్ళేనండి కానీ సముద్రం వేరు కదండి నాకంటే, కాబట్టి ఇప్పుడు నాకు మోక్షం అంటే నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అలా అనుకుంటుంది. నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను అనుకోండి నాకు మోక్షమే కదా, పిచ్చిదా నువ్వు ఉండేది ఎక్కడ? అది అలా సముద్రం దగ్గరికి వెళ్ళడమో నీళ్ల దగ్గరికి వెళ్ళడమో లేకపోతే అలా నీరుగా మారిపోవడమో ఏమండి? ఇంతవరకు స్వామీజీ నేను జీవుణ్ణి అనుకున్నానండి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆత్మను అయిపోయానండి. అయిపోవడం ఏంటి వాళ్ళకాడు? ఇప్పుడు అలా అంటుందట, నేను ఇంతవరకు అలాగా ఉన్నానండి ఇప్పుడు మటుకు నేను నీళ్ళు అయిపోయానండి. అయిపోవడానికి అక్కడ ఏమైంది అక్కడ? అలా ఓసి పిచ్చిదైనా నువ్వు అలా కాదు, నీరే నీరుగానే ఉన్నావు. అలాగా అయ్యుంటే అయి ఉండొచ్చేమో కానీ ఒకవేళ భావనలో నీ యొక్క స్వరూపం ఏమిటి? జలం. అలాగని ఇక్కడ జీవుడు జీవుడు అనుకునేటువంటి వాడి యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మ చైతన్యమే. ఇంక నేను ఆత్మను అయిపోయాను అనకండి, అసలు స్వామీజీ అనుగ్రహం వల్ల నేను ఆత్మను అయిపోయాను. ఆత్మ అయిపోరు, బుర్ర మీద ఒకటి కొడితే ప్రేతాత్మ అవుతారు. ఆత్మ అయిపోయాను నేను, ఆత్మగా అలాగండి స్వామీజీ చెప్తుంటే నా జ్ఞానం వచ్చేసండి, ఆత్మ అయిపోయానండి. కాబట్టి ఇవన్నీ కూడా అనర్థ ప్రసంగం, అర్థం లేని ప్రసంగం, వాటిని మనం కన్సిడర్ చేయాలి. అలా మాట్లాడే తత్వాలు కూడా ఉన్నాయి బయట. ఇంతవరకు జీవుడిగా ఉన్నావు, జ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మ అయిపోతావు, సరే ఇంకా తర్వాత బ్రహ్మ అవ్వాలంటే ఏమవ్వాలి వీడు చెప్పండి? ఇప్పుడు ఆత్మ అయ్యాడు, ఇప్పుడు బ్రహ్మ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆత్మ అవ్వడానికి జ్ఞానం, బ్రహ్మ అవ్వడానికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మళ్ళీ అజ్ఞానం కావడమే. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, ఆత్మ అయిపోయాడు, ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ అవ్వడానికి ఏమవ్వాలి? రెండో మెట్టు అజ్ఞానమే. ఇది ఏంటండి, ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఆత్మ అయిన తర్వాత బ్రహ్మవుతం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి, ముందు జీవుడు, జీవుడు కనుక మారితే ఆత్మ, ఆత్మ మారితే బ్రహ్మ. అంటే ఇది ఏమన్నా పాలు పెరుగు వెన్నెలాగా, ఏమన్నా పాలు కాచి తోడెడితే పెరుగు, దాన్ని చిలికితే వెన్న, ఆ తర్వాత నెయ్యి అన్నట్టు ఏమన్నా ఇదే? లేదు, పరిణామం అయ్యేది కాదు, స్వరూపమయ్యుంది. ఏదైతే నేను జీవుణ్ణి, నేను నేను అని స్పందించేవాడున్నాడో వాడు ఆత్మ చైతన్యం. ఎందుకని? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఆ నేను అనేటువంటి వాడు కూడా అసత్, జీవుడు. ఎందుకని? వాడు లేస్తున్నాడు ఉదయం అయితే, రాత్రి అయితే పడిపోతున్నాడు. లేవడం పడిపోవడం అనేది క్షణికం కనుక యదృశ్యం తన్నశ్యం దృశ్యత్వాత్. ఇప్పుడు ఆ నేను అనేవాడు పడిపోతున్నాడు. ఎలా పడిపోతున్నాడు? ఎలా అయితే ప్రపంచం పడిపోతుందో ప్రపంచం పడిపోయినట్లుగా వీడు పడిపోతున్నాడు. కాబట్టి ప్రపంచమే కల్పన అన్నప్పుడు ఇక పడిపోయే వీడు కూడా ఏమిటి? కల్పన.
ఆలోచించండి. రామాంజనేయ సంవాదంలో హనుమంతుడు కూడా ఈ మాట అంటాడనమాట, కనిపించు అఖిల విశ్వంబు దృశ్యమనచ్చు, కనిపించు అఖిల విశ్వంబు దృశ్యమనచ్చు, మిగుల దృశ్యమును కాంచు నేను దృక్కునై ఉన్నాను. ఈ దృశ్యాన్ని చూసే నేను దృక్కునై ఉన్నాను, మిగుల నాకంటే అన్యమేమీను లేదు, వేదాంత సకల వేదాంత సార సంగ్రహంబు. అంటే ఈ కనిపించేదంతా కూడా కేవలం నాలో ప్రకాశించే తెలివి మాత్రమే. కాబట్టి మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా, జడ ప్రకృతి ఇదంతా, 24 తత్వాలతో కూడుకున్నదంతా కేవలం నాలో భావన మాత్రంగా ఉంది, ఆలోచన మాత్రంగా ఉంది. ఆలోచనకి లోచనం ఎవరు? ఆలోచన అంటే వృత్తి, లోచనం అంటే కళ్ళు, చూసేవాడు ఎవరు? నేను. ఇప్పుడు బాగా చూడండి, ఆలోచనలకి లోచనం నేను అనేవాడు, ఈ నేననేవాడు కూడా ఆలోచనలు పడిపోతే పడిపోతున్నాడు కదా, మరి వీడిని చూసేది ఎవరు? నేను ఆత్మ చైతన్యం. మరి ఆత్మ చైతన్యమే బ్రహ్మ అన్నప్పుడు మరి ఏమిటి నాకు అడ్డుగా ఉండేది? ఇక్కడ శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ శరీరమే, దేహేంద్రియ మనోబుద్ధులు ఒక అడ్డుగోడగా ఉన్నాయి. ప్రపంచం అడ్డుగాది, ప్రపంచాన్ని కల్పనాన్ని తీసేసాం, అదంతా బ్రహ్మ చైతన్యంగా చూస్తున్నాం. ఇప్పుడు అడ్డేమిటి? దేహమే. ఇప్పుడు సముద్రమంతా నీరని తెలిసిపోయింది అలకి, అలకు కూడా తెలిసిపోయింది నేను నీరే అని. కానీ నేను అల్పంగా ఉన్నాను కదా, సముద్రం ఎంత పెద్దది, నేను అల్పంగా ఉన్నాను కదా అనే భావన దేనివల్ల వచ్చింది అలకి? ఉపాధి వల్ల. ఇంకా ఉపాధి భేదం పెట్టుకుందని. ఇప్పుడు ఆ ఉపాధిని తొలగించాలంటే ఏదైనా కర్ర కత్తి తీసుకొచ్చి అలనే ఏమన్నా నాశనం చేయాలా? నాశనం చేయగలదు. ఏం చేయాలి? అలకు ఇంకా స్పష్టమైన జ్ఞానాన్ని, సర్వాత్మ జ్ఞానాన్ని అందివ్వగలిగితే, సర్వాత్మ చైతన్యం యొక్క జ్ఞానాన్ని అందివ్వగలిగితే ఉసేపించదనా? అలా అనే రూపం ఉందే, ఆ రూపం కల్పన. దేని మీద కల్పించబడింది? నీళ్ల మీద. సరే ఇప్పుడు అలా అంటున్నాం, అది నీరు అంటున్నాం, అలా నిజమా నీరు నిజమా? నీరు. అలా అనేది ఏమిటి? ఒక రూపం కల్పన, అలా వచ్చిందంతే. కానీ అలా వంపు తిరిగినటువంటి ఆ రూపాన్ని మీరు ఎక్కడ ముట్టుకున్నా ఏం తగులుతుంది మీకు? నీరే. మరి అలా అనేది ఏమిటి? మనం ఉచ్చరిస్తున్నాం పేరు, అది కల్పించబడినటువంటి రూపం. నామరూపాలు కల్పనలు. యథార్థమైన సత్యం నీరే. ఇప్పుడు దానికి ఇంకా అది ఇండెప్త్గా అది గ్రహించగలగాలి ఆ తత్వాన్ని. ఆ తత్వంలో నిలబడగలిగితే అయిపోయింది, స్ఫురిస్తుంది. అక్కడ నిలబడకుండా పై పైనే వినేసి ఊరికినే ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టు, రాముడు ఎవడికి భర్త? సీతకి. అలాగ మనకేదో అన్యమైనటువంటి విషయంగా మనం ఏం చెప్తున్నామంటే, నేను ఆత్మ చైతన్యము, నేను జీవుణ్ణి కాదు, నేను దేహం కాదు. ఈ ప్యారెట్ రిపిటేషన్ అనమాట, చిలక పలుకుల్లాగా. అలా చెప్పుకుంటే మనకు స్వానుభవం లేదు, అంటే అపరోక్ష అనుభవం ఉండదు. ఊరికినే నీకు బుద్ధి వికసించిందని చెప్పుకోవచ్చు, కానీ జ్ఞానం ఇంకా నిష్ట లేదు, అనుభవైక్య వేద్యం కాలేదు. పలుకులు వేదాంతమే, కానీ ఇది లోపల ఉన్నటువంటి అనుభవైక్య వేద్యమైన వేదాంతం కాదు. బాగా చూడండి, ఇప్పుడు శంకరులు దాన్ని సాధన చేయడం కోసమే ఈ అడ్డుగా ఉన్నటువంటి వాటిని కొడుతున్నారు, సమ్మెట దెబ్బలు అనమాట. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. క్లీన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొట్టమొదటి లైన్లో, ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. నానా ఛిద్ర ఘట ఉదరే స్థిత మహాదీప యథా ప్రభా భాస్వరం. పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్ళేటప్పుడు ఈ లాంతర్లు తయారవ్వక ముందు ఏం చేసేవారంటే, కొండలో దీపం పెట్టి దానికి చిల్లులు పెట్టి పట్టుకెళ్ళేవారు. అంటే శంకర్లు ఆనాటి కాలం లాంతర్ కాలానికి ఇంకా రాలేదు ఆయన. సో దాన్ని ఆయనకి వాడుకలో ఉన్న ఉపమానాన్ని వాడారు. ఆయన అంటున్నారు, ఒక కుండను తీసుకుని దాంట్లో చిల్లులు పెట్టాడట,
ఒకటి రౌండ్గా, ఒకటి ఆటిన్ షేప్లో, ఒకటి డైమండ్ షేప్లో, ఒకటి స్క్వైర్ షేప్లో, ఒకటి రెక్టాంగిల్ షేప్లో, ఇలా రకరకాలుగా చిల్లులు అన్నమాట. ఒకదానికంటే ఒకటి విలక్షణంగా నానా ఛిద్ర ఘట. ఇప్పుడు నానా ఛిద్ర ఘటం తయారైంది. ఉదరే స్థితం దీపం మహాదీపం. ఇప్పుడు దానిలో ఏం పెట్టాడు? అక్కడ కుండ లోపల దీపం పెట్టాడు, తాడు కట్టాడు, పట్టుకుపోతున్నాడు. పట్టుకుపోతుంటే ఇప్పుడు ఆ దీపం కాంతి బయటికి వెదజిమ్ముతుంది. అర్థమైందా? ప్రకాశిస్తుంది. బాగా చూడండి, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఏంట్రా బాబు ఈ వెలుగు, రౌండ్గా వెలుగు ఏంటిది, ఆటిన్లా ఉంది వెలుగు. చూడండి ఏమనుకుంటామంటే, ఆటిన్ కన్నంలో నుంచి చూసామనుకోండి, దీపం ఎలా ఉంది తెలుసా, దీప ప్రకాశం ఆటిన్లాగా ఉంది ప్రకాశం. డైమండ్ అనే కన్నం నుంచి చూసామనుకోండి, ప్రకాశం డైమండ్ ప్రకాశం. స్క్వైర్ కన్నంలో నుంచి చూసామనుకోండి, ప్రకాశం స్క్వైర్ ప్రకాశం. రెక్టాంగిల్ కన్నంలో నుంచి చూసామనుకోండి, దీర్ఘ చతురస్రం. అయ్యో దీర్ఘ చతురస్రంగా ఉంది ప్రకాశం అంటారు. ప్రకాశానికి ఇన్ని ఆకారాలు ఉన్నాయా? లేదు. ఈ ఆకారాలు దేనివి? కుండది. బాగా చూడండి, అలాగనే ఇక్కడ కూడా మహాఘటం, మృద్ఘటం. నేను చెప్పుకున్నా ఇది మట్టే కదండి, ఇది మట్టి కనుకనే మట్టిలో నుంచి వచ్చిన వాటన్నింటినీ పీక్కు తింటున్నాం మనం. అన్నము పప్పులు కూరలు అన్నీ పీక్కు తింటున్నాం. ఆఖరికా మట్టి కూడా సహిస్తుంది, తిను తిను తిను, ఎంతకాలం తింటావు తిను, ఒకరోజు మొత్తం నేను పీక్కు తింటానంట. ప్రాణం పోయిన తర్వాత పడిపోయావు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మట్టి మొత్తం పీకేస్తుంది. కాబట్టి ఇది మట్టి కుండే కదా, ఇది కూడా అందంగా తయారు చేశాడు. ఎవరు? ఆ కుమ్మరివాడు, మాయావి వాడే కుమ్మరి. సరే, ఈ కుండకు కూడా చిల్లులు పెట్టాడు అతను. ఈ కుండకు కూడా చిల్లులు పెట్టాడు. పంచ జ్ఞానేంద్రియాలు చూడండి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. అయితే ఇక్కడ నానా ఛిద్రం అన్నారు కదా, అంటే రకరకాల ఛిద్రాలు అని ఒక అర్థం. నానా అంటే చాలా ఛిద్రాలని ఇంకొక అర్థం. రెండూ తీసుకుందాం. కన్ను అనే ఛిద్రం కంటే ముక్కు అనే ఛిద్రం వేరు, ముక్కు అనే ఛిద్రం కంటే నోరనే ఛిద్రం వేరు, దీనికంటే ఈ ఛిద్రం వేరు, దీనికంటే ఈ చర్మం వేరు. ఈ చర్మంలో కూడా ప్రతి వెంట్రుక క్రింద కన్నం ఉంటుంది, పోర్స్, స్కిన్ పోర్స్ అంటారు. అర్థమైందా? ఎన్ని ఛిద్రాలు పెట్టాడో, పెట్టి ఏం చేస్తున్నాడు, దీంట్లో దీపం పెట్టాడు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీపం. ఆ దీపం ఎలా ఉంది? ప్రభాభాస్వరం, అది ప్రకాశిస్తుంది చైతన్యం. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ ఉపమానంలో ఇంకొకటి వాడలేదు, అంతేగాని ఉపమానంలో చెప్పలేదు అనుకోకండి. ఉపమానం కొంతవరకే ఉంటుంది. అర్థమైందే? ఏమిట్రా నువ్వు గాడిద అని అన్నావు అనుకోండి, నాకు నాలుగు కాళ్ళు లేవండి, తోక లేదండి, నా మూతిలో పొడుగ్గా లేదండి అని చెప్తావా? అక్కడ నువ్వు గాడిదవి అని అన్నావంటే నాలుగు కాళ్ళు ఉండాలి, తోక ఉండాలని కాదు. అక్కడ ఉపమానం అంటే గుణాలనైనా ఉపమానంగా చూడొచ్చు, రూపాలనైనా ఉపమానంగా పోల్చవచ్చు. అంటే ఉపమానం చెప్పినప్పుడు గుణమైనా అక్కడ పోల్చబడుతుంది, రూపమైనా పోల్చబడుతుంది, లేదు క్రియ అయినా పోల్చబడుతుంది. వీడు పనిచేస్తున్నాడు అనుకోండి, యుద్ధులా పనిచేస్తాడండి, అంటే అక్కడ ఏంటి క్రియ, ఆ క్రియ, వాడు చేసే క్రియలన్నీ కూడా యుద్ధులా కష్టపడతాడండి. ఇక్కడ ఉపమానం ఏంటంటే, ఆ కొండకి రకరకాల చిల్లులు పెట్టబడి అందులో దీపం బట్టి పట్టుకెళ్తున్నాం కదా, ఆ దీపపు కాంతి బయటపడి వాడికి మార్గాన్ని చూపిస్తుంది. అంతవరకే ఉపమానం. కానీ ఇక్కడ మనకు ఆ ఉపమానాన్ని ఇంకొద్దిగా ఎక్సర్సైజ్ చేసి లోపలికి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కుండ కదా, మట్టి కుండ వాడు తయారు చేశాడు, ఇందులో దీపం పెట్టాడు, ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. అది ప్రకాశించబట్టే ఉదయం అవ్వగానే నేను అనేవాడు లేస్తున్నాడు. వాడు లేచి ఏం చేస్తున్నాడంటే ఆత్మ ప్రకాశాన్ని అందుకుని శుభ్రంగా ఆ చైతన్య స్ఫూర్తిని వాడు పొంది శరీరంలో ప్రతి అణువు దాన్ని వ్యాపింపజేసుకుని వాడేంటి స్ఫూర్తితో లేస్తున్నాడు. ఇలా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. చూసి ఇప్పుడు కళ్ళు అనేటువంటి ఛిద్రంతో వాడేంటంటే బయటికి వెళ్ళి రూపాలన్నింటినీ చూస్తున్నాడు. ముక్కు అనే ఛిద్రం గుండా బయటికి వెళ్ళి వాడు వాసనలన్నీ తీసుకుంటున్నాడు. చెవి అనే ఛిద్రం గుండా బయటికి వెళ్ళి శబ్దాలను గ్రహిస్తున్నాడు.
నోరు అనే ఛిద్రాన్ని ఉపయోగించుకుని రుచులన్నింటినీ తీసుకుంటున్నాడు. చర్మం అనే ఛిద్రాలు ఉన్నాయి కదా చర్మానికి, ఈ ఛిద్రాల ద్వారా స్పర్శలన్నీ గ్రహిస్తున్నాడు. చల్లనిది, వెచ్చనిది, ఈ చల్లగా ఉంది, వెచ్చగా ఉంది, ఏంటి కళ్ళు చెప్తుందా, ముక్కు చెప్తుందా, ఏం చెప్తుంది, చర్మం. కాబట్టి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి ఐదు విషయాలు బయట ఉన్నాయి. దానికి ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇంద్రియాలు స్వయం జడం, గోళకాలు. నిజంగా ఇవే చూడ, కళ్ళు చూడడం కంటికి ధర్మం, ముక్కు వాసన పీల్చడం ముక్కుకు ధర్మం అనుకోండి, ధర్మాలు వాటివే. కానీ అవి స్వయం శక్తి వాటికే ఉంటే మనం పడుకున్నప్పుడు కూడా కళ్ళు చూసేస్తుండాలి, ముక్కు వాసన పీల్చాలి, చర్మం అన్నీ తెలుసుకోవాలి, అవేం తెలియబడట్లేదు. కారణం వాటికి ఆ శక్తి లేదు. ఆ శక్తి ఎవరిది, మనోబుద్ధులది. మనోబుద్ధి మేలుకుంటే కానీ వీటికి శక్తి రాదు. మనోబుద్ధులకి శక్తి స్వయంగా ఉందా లేదు, అవి పడిపోయినప్పుడు జడమైపోతున్నాయి. మరి దేనిదా శక్తి, ఆత్మశక్తి, ఆత్మ చైతన్యంది ఆ శక్తి. ఆ శక్తిని మనోబుద్ధులు మేలుకొని తీసుకుని అది మొత్తం వ్యాపింపజేసి ఇప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే, బయటికి ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, వెళ్ళి అదిగో దాన్ని చూసి చెప్తున్నాయి అన్నమాట. ఇది విని, వినికిడి జ్ఞానం, దృష్టి జ్ఞానం, వాసన జ్ఞానం, ఘ్రాణ జ్ఞానం, అలాగనే రస జ్ఞానం, స్పర్శ జ్ఞానం, ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసండి, ఇంకోటి బయటికి ఇంద్రియాలు వెళ్ళి గ్రహించడమే కాకుండా వాటిని మళ్ళీ తీసుకుని వచ్చి లోపల తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు నన్ను చూశారు, దేంతో చూశారు, చక్షురా, చక్షుషా, కళ్ళతోటి చూశారు. కళ్ళతో చూసి ఊరుకున్నారా, లేదు, నా రూపాన్ని మళ్ళీ మీరు లోపలికి తీసుకెళ్ళి పెడుతున్నారు. మంచి పాట విన్నారనుకోండి, వినేసి అక్కడ అయిపోతుందా, లేదు, ఆ పాట ఏమైపోతుంది, లోపలికి వస్తుంది. మంచి వాసన ఒకటి, సుగంధం, బా ఈ అగరబత్తి ఎక్కడి నుంచండి, చూడండి, ఆ వాసన లోపల స్ఫురిస్తుంది. అంటే బయటికి ఇంద్రియాలు వెళ్ళి విషయాల్ని సేకరించుకుని వాటిని తీసుకొచ్చి లోపల ప్రకాశింపజేస్తున్నాయి. బాగా చూడండి, ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఏ చైతన్య స్ఫూర్తితోనైతే ఇంద్రియాలు చేతనవంతంగా మారి బయటికి వెళ్ళి ఆయా విషయాల్ని పొంది మళ్ళీ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయా విషయాల్ని మనస్సులో స్ఫురిస్తూ మనం దాన్ని చూస్తున్నామో, ఆ చూడ్డానికి కూడా చైతన్య స్ఫూర్తే ఆధారం. బయటికి వెళ్ళడానికి చైతన్య స్ఫూర్తే ఆధారం, లోపల మళ్ళీ ఆ విషయాలన్నీ ప్రకాశించడానికి ఆత్మ చైతన్యమే ఆధారం. అవునా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అని అంటున్నారు. అసలు బాగా చూడండి, ఆ తినడం అనేది నోరు చేసింది, కానీ నేను తింటున్నాను అనేది ఎవరు అంటున్నారండి, లోపల మనసు అంటుంది. కానీ నిజానికి తినగలిగిన శక్తి నోటికి లేదు, నేను తింటున్నాను అని అనగలిగే శక్తి మనస్సుకి లేదు. అసలు శక్తి దేనిది, బాగా చూడండి ఎలా, యథా ప్రకాశయత్యేక కృష్ణం లోక ఇమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి తత్పరం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు 13వ అధ్యాయంలో, ఎంత అద్భుతంగా చెప్తాడు. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోక ఇమం రవిహి, చీకటి అయిపోతే రాత్రి అయిపోయినప్పుడు ప్రకృతిలో పక్షులన్నీ గూటికి చేరిపోయి శబ్దరహితమైపోతుంది, చీమలన్నీ ఎక్కడికో చోటికి చేరిపోతాయి. అంటే ప్రతి జీవి తన యొక్క క్రియలని విసర్జించుకుని అలా జడమైపోతుంది, స్తబ్దత పొందుతున్నాయి. మనం కూడా అంతేనా, చీకట్లో పడుకుండిపోతున్నాం. ఇప్పుడు ప్రతి జీవి ఉదయం లేచిన తర్వాత వాటి వాటి క్రియలు, ఉదయం చూడండి, సూర్యోదయం అయ్యే సమయానికి పక్షులన్నీ కిలకిల కిలకిల కిలకిలకిలలా అనుకుంటూ ఎగిరిపోతుంటాయి. అన్ని జీవులు, అసలు ఆవులు కానీ, అన్ని వాటి వాటి పనులు చేస్తున్నాయి. అంటే ప్రతి జీవికి క్రియలు చేయగలిగేటువంటి ప్రకాశాన్ని ఇచ్చింది ఎవరు, సూర్యుడు. కానీ ప్రతి జీవి అనుకుంటుంది, నేను తింటున్నాను, నేను పడుకుంటున్నాను, మేము జీవిస్తున్నాం, మా వల్ల ఇది అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ప్రకాశాన్ని ఇచ్చే శక్తి ఎవరిది, సూర్యుడిది. అలాగనే ఇక్కడ కూడా ఒరే పిచ్చివాడా, ఈ ఇంద్రియాలు ఏమిట్రా, కల్పితమైనటువంటి మాయాకల్పిత ఇంద్రియాలు, వీటికి శక్తి లేదు, జడం. అర్థమైందా అండి? నిజంగా శక్తి వీటికే ఉంటే నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళు చూసేయాలి, మాట్లాడేయాలి. ఏం చేస్తున్నారంటే, ఒక పక్క నిద్రపోతున్నావా అని చెప్పడానికి లేదు, ఒక పక్క మేలుకున్నావా అని చెప్పడానికి లేదు.
నిద్ర అనేది భగవంతుడు మనకు పెట్టిన గొప్ప దృష్టాంతం ఏంటనంటే, ఒరే ఈ నిద్రలో ఎన్ని పడిపోతున్నాయి, మేలుకున్నప్పుడు ఇవన్నీ లేస్తున్నాయి, ఆ నిద్రలో నేనున్నాను ఇవన్నీ పడిపోయినా కూడా మేలుకున్నప్పుడు నేనున్నాను, కాబట్టి నేను ఈ దేహం కాదు, ఈ ప్రాణం కాదు, మనస్సు కాదు, నేను వీటన్నిటికంటే విలక్షణమైన వాణ్ణి అని గుర్తించడం కోసం భగవంతుడు నిద్ర అని ఉపమానం పెట్టాడు. జ్ఞానికి సాధకుడికి ఆ నిద్ర అనేది ఒక ఉపమానం, వాడి స్వరూప చింతనకు గొప్ప ఉపమానం నిద్ర. అబ్బాయి నిద్రా సమయంలో ఇవన్నీ పడిపోయి ఉన్నా తాను తానుగా వ్యక్తమై ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యమే నీవు. నువ్వు జీవత్వంతో కూడుకున్నటువంటి మనోబుద్ధులు కాదు, ప్రాణము కాదు, ఇంద్రియాలు కాదు, ఈ దేహం కాదు, ఇవన్నీ కల్పనలే. ఎలాగా నీటి మీద కల్పించబడ్డ ఒక బుడగల్ లాంటివి. కాబట్టి ఇది కాల్పనికం కనుక నానా ఛిద్రాలు ఉన్నప్పటికీ, నానా రకాలు ఉన్నప్పటికీ బాగా చూడండి, ఇవన్నింటినీ లోపల ప్రకాశింపజేసేది కూడా ఆత్మ చైతన్యమే. ఇప్పుడు అర్థం చేసుకోండి, కళ్ళు చూసే శక్తి వాటికి లేదు. కళ్ళు చూసింది లోపలికి తీసుకెళ్ళింది అనుకోండి, నేను చూశాను అని మనస్సు అంటుంది, ఆ నేను చూశాననే శక్తి కూడా మనస్సుకి లేదు. కానీ ఏ శక్తి వల్లనైతే మనస్సు నేను చూశాను అంటుందో, కళ్ళు చూస్తున్నాయో, ఆ విషయం లోపల ప్రకాశిస్తుందో, ఆ శక్తి ఏమిటి? ఆత్మ చైతన్యమే. ఆ ఆత్మ చైతన్యమే లేకపోతే ఆ మనస్సు మేలుకోదు, కంటికి స్ఫూర్తి ఉండదు, కళ్ళు చూడలేదు, చూసిన విషయాన్ని లోపల మళ్ళీ స్ఫురింపజేయలేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే క్రియాకలాపాలు దేనివల్ల? కానీ ఇప్పుడు కళ్ళతో చూసిన, చెవితో విన్నా, నోటితో తిట్టినా, ఇప్పుడు ఎవనో తిట్టేశాం, ఎందుకురా తిట్టామంటే నేను తిట్టలేదు, ఆత్మ చైతన్యం తిట్టింది. ఎవనో కొట్టాం, ఎందుకురా కొట్టావు, అదేంటండి నేను కొట్టానంటారు ఏంటండి? ఇది స్వయం జడం, ఇది దీనికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? మనస్సు. మనస్సు కూడా జడం, దానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? ఆత్మ. ఆత్మ అడగండి వెళ్ళండి అంటావా అను. ఇప్పుడు ఒక గొప్ప ఉపమానం చెప్తాను మీరు వినండి. ఒకడు దొంగతనం చేయడానికి వెళ్ళాడు, అర్థమైందండి, పట్ట పగలే పడ్డాడు దొంగ, దోచుకుపోయాడు. వాడు శుభ్రంగా ఇంట్లో దూరాడు, మొత్తం దొరికినవన్నీ శుభ్రంగా మూట కట్టుకుని పట్టుకుపోయాడు. ఆ పక్కింట్లో ఒకడు కూర్చుని ఏంటంటే భగవద్గీత పారాయణం చేస్తున్నాడు. అదే టైంకి బాగా వినండి, ఈ దొంగ దొంగిలించాడు, అది అధర్మం. వీడు భగవద్గీత చదువుతున్నాడు, అదేంటిది? ధర్మం. ఇప్పుడు వీడు భగవద్గీత చదవడానికి ప్రకాశం ఇచ్చింది సూర్యుడే, వాడు దొంగిలించడానికి ప్రకాశం ఇచ్చింది సూర్యుడే. ఇప్పుడు ఈ దొంగతనం కానీ వాడు చేసినటువంటి పారాయణం కానీ ఈ రెండు ధర్మాధర్మాలు సూర్యుడికి అంటగడతామా? అది సూర్యుడు లేకపోతే నేను దొంగతనమే చేయను కదండి, సూర్యుడు వల్లే కదా నేను దొంగతనం చేశాను అని అన్నావు అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగని మనం ఏం చేస్తున్నామనంటే ఒక అజ్ఞానంతో ఈ ఇంద్రియాలు చేసే క్రియలంతా కూడా ఆత్మ మీద ఆరోపించి, ఆత్మ అంటే ఇంద్రియాలేమో, చూస్తున్నాను, వింటున్నాను, మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, పడుకుంటున్నాను, పట్టుకుంటున్నాను, లేస్తున్నాను, ఈ భావాలన్నీ కూడా ఆత్మ మీద ఆరోపించి ఆత్మ అంటే దాన్ని ఇంద్రియాధ్యాస అంటారు. దాన్ని ఏమంటారు? ఇంద్రియాధ్యాస. అందుకని ఇప్పుడు కళ్ళు కనపడట్లేదు అనుకోండి ఎవరికన్నా, నేను గుడ్డివాణ్ణి అంటున్నారు. నిజంగా ఆత్మ చైతన్యం గుడ్డిదండి, చెప్పండి. నిజంగా గుడ్డిదే అయితే గుడ్డితనాన్ని కూడా అక్కడ ప్రకాశింపజేస్తుంది కదా. మూగవాడు అనుకోండి, వాడిని ఏమన్నా మాట్లాడమన్నా, నీ పేరేమిట్రా అంటే ప్రజ్ఞాన అంటాడు వాడు, చూడండి. అంటే వాడు అలా అన్నాడు అంటే అర్థం ఏంటనంటే నాకు మాటలు రావురా అని చెప్తున్నాడు వాడు. కానీ చూడండి, మాట్లాడే గుణం, మాట్లాడే ధర్మం నోరిదే కానీ ఆత్మది కాదు. కానీ వాడు వ్యక్తపరుస్తున్నాడు కదా అక్కడ, అంటే ఆత్మ చైతన్య స్ఫూర్తి అందింది, కానీ మాట్లాడే గుణం కలిగిన, మాట్లాడే స్వభావం కలిగిన నోరు పనిచేయట్లేదు అంతే. కరెంటు పాగుతుంది బల్బులోకి, బల్బు పగిలిపోయింది అన్నంత మాత్రాన కరెంటు లేదంటామా? బల్బులో ఫిలమెంట్ కాలిపోయింది అనుకోండి కరెంటు లేదని చెప్తామా? లేకపోతే ఆ బల్బు తీసి వేలెట్టండి, ఉందో లేదో తెలుస్తుంది. అందుకనే అక్కడ కరెంటు ఉన్నా బల్బు వెలగట్లేదంటే మనకు వెంటనే డౌట్ దేని మీదకి వెళ్తుంది? బల్బు పోయిందనే డౌట్ వస్తుంది, కానీ కరెంటు పోయిందని డౌట్ రాదు. కరెంటు పోయిందనే డౌట్ వస్తే ఆ బల్బు తీసి వెంటనే చేయటమే, ఆ తర్వాత ఈడికి బల్బు ఫ్యూజు పోతుంది. కాబట్టి ఆత్మ చైతన్యం అనేటువంటిది ప్రకాశిస్తుంది కనుకనే ఆ ప్రకాశాన్ని పొంది నోరు
ఆ నోరు ఎలా వ్యక్తపరుస్తుంది, నేను మాట్లాడలేనని మూగతనంతో ఆ మూగ మాటల్ని బా 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 అంటాడు అన్నమాట. మాట్లాడే గుణం ధర్మం నోరిది, ఆత్మ చైతన్యానిది కాదు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, నేను మూగవాణ్ణి, నేను కుంటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి, నేను చెవిటివాణ్ణి అని ఇంద్రియ ధర్మాలని ఆత్మీయంగా ఆరోపించి బాధపడుతూ ఉన్నాడు. నిజానికి ఆ ఇంద్రియ ధర్మాలు ఇంద్రియానివే, అవి ఎవరివి, ఇంద్రియానివే, కానీ ఆ ధర్మాలు ఆత్మది కాదు అని ఈ శ్లోకంలో ఇంద్రియాధ్యాసని తొలగించేసి ఆయన ఏమంటున్నారంటే, చాలా జాగ్రత్తగా చూడండి. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే, ఈ జ్ఞానం అనేది చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే, చక్షురాది ఇంద్రియాల ద్వారా ఆత్మ చైతన్యం అనేటువంటిది స్ఫూర్తి పొంది, ఆత్మ చైతన్యం యొక్క స్ఫూర్తిని ఇంద్రియాలు స్ఫూర్తి పొంది బయటికి వెళ్ళి విషయాల్ని తీసుకొస్తున్నాయి. మనస్సులో ఆ విషయాలు ప్రకాశింపబడుతున్నాయి. కానీ మనస్సులో ఆ విషయాలు ప్రకాశించాలన్నా, ఇప్పుడు చూడండి, మీరు ఈ క్లాస్ అంతా విన్నారు, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, లోపల ఈ క్లాస్ను ఒకసారి ఊహించుకున్నారనుకోండి, ఇదంతా లోపల కనిపిస్తుందే, ఆ కనిపించిందంటే ఎవరి వల్ల, ఆత్మ చైతన్యం వల్లనే. దానికి సత్తాస్ఫూర్తి ఆత్మ చైతన్యమే. ఇప్పుడు వింటున్నారనుకోండి, ఇది లైవ్, ఈ లైవ్ మీరు వింటున్నప్పుడు ఈ వినికిడి ఏమిటి, చెవి చేస్తుంది, వినే ధర్మం. కానీ ఈ చెవి స్వయం జడం, దీనికి సత్తాస్ఫూర్తినిచ్చింది ఆత్మ చైతన్యమే. వింటుంది, లోపలికి తీసుకెళ్తుంది, లోపల ఆ విషయాన్ని ఆలోచింపజేస్తుంది. ఆ ఆలోచన కదలాలన్నా, ఈ లోచనం పనిచేయాలన్నా, ఆ ఆలోచన లోపలికి రావాలన్నా, ఏది జరగాలని అన్నిటికీ సత్తాస్ఫూర్తి ఆత్మచైతన్యం అని ఎప్పుడైతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. బాగా చూడండి, జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. ఇప్పుడు గ్రహించుకున్నాను అనుకోండి, అబ్బా ఇప్పుడు అర్థమైంది నాకు, నేను ప్రకాశిస్తున్నాను కనుక, అంటే ఆత్మ చైతన్యమై ప్రకాశిస్తున్నాను కనుక, నా సత్తాస్ఫూర్తిలో ఇవన్నీ కూడా కల్పనాత్మకమైనటువంటి మనస్సు మేలుకుని, కల్పనాత్మకమైనటువంటి చతుర్వింశతి తత్వాలలో కల్పించబడ్డటువంటి దేహేంద్రియ కార్యకరణ సంఘాతలన్నీ మేలుకుని స్ఫూర్తి పొంది ప్రవర్తించి వ్యవహారం చేసి విషయాలను తీసుకొచ్చి వాటితో సతమతమై మమేకమై బంధాన్ని సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటుందనంటే, ఈ సంసార బంధాన్ని అంతటినీ ప్రకాశింపజేసేది నేనే. నేను లేకపోతే ఇది లేదు, వ్యవహారం లేదు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత మనకి ఏమొస్తుందనంటే, వ్యవహారమే సత్యం అనిపిస్తుంది, కానీ లోపలున్న ఆత్మ చైతన్యం సత్యం అనిపించట్లేదు. మనం చూసిన రూపాన్ని సత్యం అనుకుని దానికి మోహితులం అవుతున్నాం, కానీ ఒరే ఆ రూపాన్ని, ఈ కంటిని, నీ మనస్సుని, మూడింటిని ప్రకాశింపజేసింది నువ్వేరా, నువ్వు సత్యం రావి సత్యం కాదు. అందుకనే దృగ్దృశ్య వివేకంలో ఆదిశంకర్లు వారు అంటారు, రూపం దృశ్యం లోచనం దృక్. మీరున్నారు చూసారా, మీరు సత్యమా, నా కళ్ళు సత్యమా, లేకపోతే ఈ కంటిని ప్రకాశింపజేసే మనస్సు కరెక్టా, సత్యమా? ఎందుకనంటే బాగా ఆలోచించండి, ఒక్కోసారి నేను మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటాను, కానీ నా కళ్ళు పనిచేయవు, కానీ నేను ఎక్కడో ఉంటాను. అంటే అప్పుడు నేను నిజంగా ఏమయ్యాను, కళ్ళను కూడా వదిలేసి నేను ఏదో ఆలోచిస్తున్నానంటే, కళ్ళు కూడా శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఏది శాశ్వతం అప్పుడు? మనస్సు. ఇప్పుడు ఆ మనస్సు సత్యమా? కాదు. ఎందుకు? రాత్రి పడిపోతుంది, నిద్రాసమయే, నిద్రా సమయంలో పడిపోయింది, అక్కడ ఏమిటి సత్యం? మరి ఏం మాట్లాడకండి, మౌన వ్యాఖ్య. మౌనం సత్యం. మౌనం అంటే స్వరూపం, స్వరూపం దగ్గర మౌనం. అందుకనే చూడండి, ఆత్మ అని శాస్త్రం పేరు పెట్టిందే కానీ అది కూడా తీసేస్తుంది అక్కడికి. ఎలాగంటే మ్యాథమెటిక్స్ మీరు నేర్చుకున్నారు, ఎక్స్ అనుకునుము, ఆ తర్వాత ఎక్స్ ఏమైపోతుంది, వచ్చిన సమాధానమే ఎక్స్ అనమాట. ఇంకా మళ్ళీ ముందండి గురువు గారండి ఎక్స్ అనుకోమన్నారు, దాన్ని ఏం చేయమంటారు, ఏం చేయడం ఏంటి అసలు, అదేరా ఎక్స్. అర్థమైందా?
కాబట్టి ఇక్కడ ఆత్మ చైతన్యమే, అక్కడ ఇంకేం మాటలు లేవు. అందుకని అక్కడికి వెళ్ళిపోతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కుతశ్చనేతి. ఎంత గొప్పగా చెప్పింది శాస్త్రం. అక్కడికి వెళితే ఇంకా ఏ విధమైనటువంటి మాటలే లేవు, మాటలకు అందనటువంటిది. ఈ లోకంలో మనం ఎన్నో చెప్తుంటాం మాటలకు అందనిది అని అంటుంటాం, ఒట్టిది. మాటలకు అందనిది ఏదైనా ఒకటి ఉంటే అది ఆత్మ చైతన్యం మాత్రమే, సత్యం. అది మౌనస్వరూపం అది. అందుకనే రమణ మహర్షి కూడా ఆ స్థితికి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఆగిపోయింది మౌనం. ఎందుకంటే అది మౌనస్వరూపం అంటే అక్కడ మాట్లాడే శక్తి కలిగినటువంటి ఇంద్రియాలు లేవు కనుక ఎక్కడ వరకు మాట్లాడగలమో అక్కడ వరకు మాట్లాడతాం. ఇక మాట్లాడే శక్తి కోల్పోయినప్పుడు సంజ్ఞే అక్కడ వ్యాఖ్యానం. ఏమిటండి మరి, ఏమిటి అక్కడ సంజ్ఞ? చిన్ముద్ర. ఏమిటా చిన్ముద్ర? ఈ శరీరంలో ఏ ఆత్మ చైతన్యమైతే ఉందో, ఈ జగత్తు కల్పించబడింది అని ఏ బ్రహ్మ చైతన్యమైతే అంటున్నామో తత్పదంతో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా కల్పన చతుర్వింశతి తత్వాలు అని, ఇది ఆత్మ చైతన్యంతో ప్రకాశిస్తుందని ఇది గ్రహించిన తర్వాత దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని విలక్షణంగా గ్రహించి దీన్ని దీంతో కలపడమే మౌన వ్యాఖ్య, ఐక్య బోధకం. ఇది ఇలా ఉండిపోతే ఇది చిన్ముద్ర అంటాం మనం. చిన్ముద్రని దేన్నంటాం? ఐక్యము. జీవ బ్రహ్మ ఐక్యము, దాన్నే మోక్షము. మోక్షము అని అంటే ఇంకా ఈ కల్పనల్లో వాడు లేడు, సత్యానికి మేలుకున్నాడు, సత్యస్వరూపమై ప్రకాశిస్తున్నాడు. అసత్కార్యాల్లో అసత్ పదార్థాల్లో వాడికి ఇంకే రకమైనటువంటి భ్రాంతిజ తాదాత్మ్యం లేదు. బాగా చూడండి ఇక్కడ కూడా, జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. ఇప్పుడు గ్రహించాడు, నా ప్రకాశం వల్లనే మనస్సు ప్రకాశింపబడుతుంది, ఇంద్రియాలు దేహం ప్రాణం ఇవన్నీ వ్యవహారం చేస్తున్నాయి, లోపల ఒక పెద్ద వ్యవహారం జరుగుతుంది, అది దాన్ని నేను ప్రకాశిస్తున్నాను. ఈ వ్యవహారం కూడా ఎలాంటిది, మేలుకున్నప్పుడు వ్యాకృత స్థితిలో, మళ్ళీ పడుకున్నప్పుడు ఇవన్నీ అవ్యాకృతమైపోతుంది. వ్యవహారము అవ్యాకృతమైపోతుంది, వ్యవహారంతో పాటు దేహేంద్రియ మనోబుద్ధులు కూడా అవ్యాకృతమైపోతుంది. కాబట్టి అది నేను కాను, నేను శుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని అని ఎవరైతే ఏ గురువు వల్ల గ్రహిస్తాడో ఆ గురు రూపమై ప్రకాశించే దక్షిణామూర్తికి నా నమస్కారములు. కాబట్టి ఈ శ్లోకంలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, సురేశ్వరాచార్యులు వారు మాట్లాడుతూ ఏమంటారంటే, తస్మాత్ సత్తాచ భావానాం ఈశ్వరాశ్రయణాశ్రయం సత్యం జ్ఞానమనంతంచ శ్రుత్యా బ్రహ్మోపదిశ్యతే. బాగా చూడండి, తస్మాత్ దేర్ఫోర్ సత్తాచ భావానాం ఈశ్వరాశ్రయణాశ్రయ అంటే, ఇప్పుడు లోపల ప్రకాశిస్తుంది ఏది, ఇప్పుడు మీ రూపం లోపల ప్రకాశిస్తుంది అనుకోండి, బాగా గ్రహించండి. బయట ఒక విషయం ప్రకాశించింది అనుకోండి, ఇప్పుడు మీరు బయట ఉన్నారు, మిమ్మల్ని నేను కల్పించలేదు, మిమ్మల్ని కల్పించింది ఎవరు, ఈశ్వర చైతన్యం. అవునా, ఈశ్వరుడు మాయ చేత ఇది కల్పించబడింది. ఈ దేహం అంతే, ఈ 24 తత్వాలు అంతే, ఎక్కడ చూసినా 24 తత్వాలే ఉంటాయి అంతేనా. జడ పదార్థాల్లో 4 ఉండవు, మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉండవు, ఉండవని మనం అంటున్నాం కానీ అక్కడ వ్యక్తం కావట్లేదు అంతే. బండరాయిలో వ్యక్తం అవ్వట్లేదు, వాటికి వ్యక్తమయ్యే స్థితి ఉంటే అక్కడ కూడా మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉంటాయి అక్కడ. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి ఒక్కసారి. బయట మీరెవరైతే ఉన్నారో మీరు ఈశ్వర మాయ చేత కల్పించబడ్డవారు, అది ఈశ్వర మాయ చేత ప్రకాశిస్తుంది అక్కడ. ఇక్కడ లోపల మిమ్మల్ని నేను చూశాను కదా, ఒక రూపం లోపల కనిపిస్తుంది కదా, అది ఎవరి చేత ప్రకాశింపబడుతుంది, నా చేత. ఆ రూపం ఎవరి కల్పన, నా కల్పన. బయట రూపం ఈశ్వర కల్పన, లోపల ప్రకాశించే మీ రూపం జీవ కల్పన, అంటే నా ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. కాబట్టి దాన్ని ప్రకాశించేది ఈశ్వర చైతన్యమే, దీన్ని ప్రకాశించేది ఆత్మ చైతన్యం. మరి ఇప్పుడు ఈశ్వర చైతన్యం అంటే బ్రహ్మ చైతన్యము ఆత్మ చైతన్యం రెండుందా? లేదు. సత్యం జ్ఞానం అనంతం చ. అనంతం అనే పదం ఎందుకు వాడింది శాస్త్రం అని అంటే, ఇదిగో ఈ అడ్డుగోడని తొలగించడం కోసం.
అనంతము అని అంటే అర్థం ఏంటి? ఒక్కటై ఉంటేనే దాని అనంతం అంట. అర్థమైందే? నా దగ్గరండి అనంతమైన డబ్బు ఉందండి, 100 రూపాయలు కూడా ఉందండి అంటే ఇంకా నువ్వు ఆ 100ని అందులో కలపలేదు. 100ని వేరుగా పెట్టి అనంతమైన డబ్బు ఉందన్నారనుకోండి, ఇంకా అనంత పదం దానికి ఉపయోగపడదు. ఎందుకని? దిస్ 100 రూపీస్ నోట్ విల్ లిమిట్ దట్ లిమిట్లెస్నెస్. ఈ 100 రూపాయల కాగితం ఏదైతే ఉందో ఆ అనంతం అనే శబ్దానికి పరిచ్ఛిన్నత కల్పిస్తుంది. ఇంకా భేదం ఉంది, ఇది కూడా కలిసిపోతేనే ఏకమై ఉంటేనే అనంతం అంటారు. అంటే అనంతము అని అంటే ఇంకా శేషం ఉండకూడదు అనమాట. అనంత శబ్దం అంటే ఏంటి? శేషం ఉండకూడదు, ఇంకా శేషమే ఉండదు. అందుకనే మహావిష్ణువుని అనంత శయనుడు అన్నారు. అనంత శైతేనంటే మామూలు ఒకడు అడిగాడు, మనం అందరం పడుకుంటే అల్పశయనులు, మహావిష్ణువు పడుకున్నాడు అనంత శయనుడు అని. బాగా చూడండి, అనంతంగా పడుకుని ఉన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంక లేవడనే, ఇంకెప్పటికీ పడుకునే ఉంటాడనే కాదు. పడుకోవడం అనేటువంటిది కాదు అక్కడ అర్థం. పురుషేతే పురుష, పురిలో ఉంటాడు. ఆ శయనం అంటే అక్కడ వసనం ఉంటున్నాడు అని అర్థం. అనంత శయనంలో ఉన్నాడు మహావిష్ణువు అని అంటే అనంతంగా అంటే అంతటా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు అని అర్థం. అంతటా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు అని మనం అన్నాం అనుకోండి, మరి ఇంకా లోపల జీవుడు ఎవరున్నారండి? ఇంకా జీవుడి రూపంలో కూడా వాడే ప్రకాశిస్తున్నాడు. అంటే జీవుడి రూపంలో ప్రకాశిస్తున్నాడంటే దేవుడు జీవుడు రెండున్నాయా? లేవు. వాడేమంటాడంటే మహావిష్ణువు అనంతమై ఉన్నాడు కానీ నేను విష్ణువుకి దాసుని, నేను జీవుణ్ణి, నేను మృత్యుణ్ణి. చూడండి, వాడు అనంతుడు కానీ నేను వాడికి దాసుని. అనంత శబ్దం అన్న తర్వాత ఇంకా నేను దాసుని అన్నారంటే ఇంకా వాడి అనంతం పోయింది అక్కడ. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నువ్వు గొప్పవాడు అయిపోతున్నావు, వాడిని కాలుట్టి లాగేశావు. అనంతంగా ఉన్నదాన్ని నువ్వు పరిచ్ఛిన్నం చేస్తే వాడికి అనంతం వర్తిస్తుందా? ఇంకా ఇంకా అనంత శబ్దం వర్తించదు. అనంతమై ఉన్నాడు అన్నప్పుడు అంతటా తానై ఉన్నాడు, సర్వము తానైన వాడెవడు. అందుకనే ఈ శ్లోకంలో మనం బాగా గ్రహించవలసింది, పోతన భాగవతంలో కూడా ఒక శ్లోకం ఉంది, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబిన్ అవ్వల ఏకాకృతిని వెలుగొందువాడు. ఆ పెంజీకటి అంటే గాఢ నిద్ర. లోకంబులు కనిపించేది, లోకేశులు లోకలు ఉన్నాడు కదా, లోపల్ లోకల్ ఫెలో, వాడెవడు లోకల్ ఫెలో, అహం నేను చూస్తున్నా నేను వింటున్నాను. లోకస్థులు, ఇగో ఈ విషయాలన్నీ లోకస్థులు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటికి, ఇక లోకమే లేకుండా పడిపోతుంది, తెగిపోతుంది ఎక్కడ? గాఢ నిద్రలో. ఆ పడిపోయినప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందా గాఢ నిద్ర? పెంచీకటిగా ఉంటుంది. కానీ పెంచీకటిని కూడా ప్రకాశింపజేసేటువంటిది ఆత్మచైతన్యం. ఆ పెంచీకటిలో మనకేం తెలియట్లేదు, కానీ ఎలా ఉన్నావురా? హాయిగా ఉన్నానండి. బాగా చూడండి, ఒక్క ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు తలుపు కొట్టారు ఎవరో ఇంటికి వెళ్ళి, ఇక్కడ ఎవరూ లేడు అన్నాడు ఎవడో లోపల నుంచి. అంటే ఎవడు లేడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదా అక్కడ, వాడు కూడా లేకపోతే ఆ శబ్దమే రాదు, వాడున్నాడు కనుకని ఇక్కడ ఎవరు లేరండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అలాగనే ఇక్కడ గాఢ నిద్రలో ఎలా ఉంది? ఏమీ లేదండి, కానీ ఎలా ఉన్నావు? హాయిగా ఉన్నానండి. హాయిగా ఏమీ లేదు అన్నవాడు ఒకడున్నాడు కదా, ఏమీ లేనితనాన్ని గుర్తిస్తున్నాడు. అక్కడ ఎవడూ లేడండి అన్నవాడు ఒకడున్నాడు కదా, అలానే ఇక్కడ కూడా ఏమీ లేదు అన్నవాడు ఒకడు ఉండాలి. హాయిగా ఉన్నదానాన్ని గుర్తించాలి. అంటే ఆత్మ ఆనంద స్వరూపమే ప్రకాశిస్తుంది అక్కడ. అర్థం చేసుకోండి, అభివ్యక్తం అవుతుంది, తనకు తానుగా అక్కడ స్ఫురిస్తుంది. బాగా గ్రహించండి, మీరున్నారు అని అంటే మీరున్నారా లేదా అని విచారణ చేయాలి. నేనున్నానా నేనున్నానా అని ఎప్పుడు విచారణ చేయక్కర్లేదు. నేను అనే శబ్దం వచ్చిందంటే అక్కడ ఉన్నాననే ఉనికి కూడా ఉంటుంది. నేను వేరు, నా ఉనికి వేరు కాదు, నేను అనేదే నా ఉనికిని కూడా ప్రకాశింపజేస్తుంది. అర్థమైందే? బాగా చూడండి, కాబట్టి ఇక్కడ కూడా బాగా లోతుగా విచారణ చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే అంతటా వ్యాపించింది. ఆ చైతన్యానికి లోపల బయట లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః.
అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. సముద్రం లాంటిదయ్యా ఈ మహావిష్ణువు. ఇదిగో నువ్వు అల వంటి వాడివి. బాగా చూడండి, అలా సముద్రం వేరు అనుకుంటే అజ్ఞానం ఉంది. అజ్ఞానం తొలగితే అంతర్బహిశ్చతత్ సర్వం. అలలో ఉన్న నీరు ఏమనుకుంటుంది, నాలో ఉండే నీరు అదే బయట కూడా ఉంది అనుకుంది అనుకోండి. ఇప్పుడు లోపల బయట అనే దానికి ఏమిటి అక్కడ కారణం, ఏమైంది ఏమిటి అక్కడ లోపల బయట అంటున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాలో ఉండేది ఆత్మ చైతన్యమే, బయట ఉండేది బ్రహ్మ చైతన్యం అన్నాం అనుకోండి, ఆత్మ చైతన్యం అన్నాం అనుకోండి. లోపల బయట అనేది విడగొట్టడానికి కారణం ఏంటి? ఉపాధి. ఆ ఉపాధి సత్యమా అసత్యం? అసత్కల్పార్థకం భాసతే. కాబట్టి అసత్తైనటువంటి ఉపాధిని పట్టుకుని లోపల బయట అంటున్నాం కానీ ఇది తీసేస్తే, ఇప్పుడు తెల్ల కాగితం దాంట్లో గీతలా గీశారనుకోండి, ఏమంటున్నాం? రెండు గదులు అంటున్నాం. దాంట్లో మళ్ళీ ఒకటని వేస్తాడు, రెండని వేస్తాడు. ఏం ఒకటని ఇక్కడ వేసావు? ఒక గీత గీయగానే రెండు గదులు ఏర్పడింది ఒకేసారి. ఒకటని దీనికి ఎందుకు వేస్తున్నావు? దీనికి వేసాను అనుకోండి. దీనికి ఎందుకు వేస్తున్నావు? దానికి ఏంటంటే బాబు, దేనికి ఒకదానికి వేసి తగలడాలి కదా, అందుకు వేస్తాను. అంటే నిజానికి ఒకటి అనేది మనం కల్పించింది, గది అనేది ఆ గీత గీస్తే వచ్చింది. ఆ గీత గీసిన అది గది కాదు, అదేంటి? శుద్ధమైన వెళ్ళనిదే. మనం గీసుకుని కల్పించుకుంటున్నాం. అలాగనే లోపల బయట అనేది మన కల్పన మాత్రమే. ఈ ఉపాధి ఉండడం వల్ల మనకు లోపల అనిపిస్తుంది. ఉపాధిని కూడా మనం తొలగించి చూడగలిగితే నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభావాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఉపనిషత్తు ఒక మంచి మంత్రం చెప్తుంది, చాలా ఎక్సలెంట్ మంత్రం. ఒకడు పూజ చేస్తున్నాడు దేవుడికి, విగ్రహం పెట్టుకుని పూజ గదిలో కూర్చొని పూజ చేస్తున్నాడు. ఆఖరికి ఏమిస్తున్నాడు? హారతి ఇస్తున్నాడు. హారతి ఇచ్చేటప్పుడు ఈ మంత్రం, వేద మంత్రం అన్నమాట, చెప్తుంది ఏంటి? న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. దీపంతో హారతి ఇస్తున్నాడు. ఎంత గొప్ప మంత్రమో చూడండి, ఇది ఎంత జ్ఞానపరమైన మంత్రం, దాన్ని కర్మకు వాడుతున్నాడు. ఆ మంత్రం అంటుంది న తత్ర సూర్యో భాతి. బాగా ఆలోచించండి, ఈ లోకంలో మనకు నిప్పు ఉంది చూసారండి, నిప్పుని చూసారా? మనం ఇలాగా ఇలా రాపిడి చేస్తే నిప్పు వస్తుంది. ఆ రాపిడి చేస్తే నిప్పు వస్తుందంటే అందులో నిప్పు ఉందని అర్థం. అందులో నిప్పు దాగుంది కదా, ఆ నిప్పుని ఎలా దాచిపెట్టాడు అంటే విద్యుత్ అంటే మెరుపులు మెరుస్తుంది కదండి, ఆ మెరుపుల ద్వారా భూమి మీదకి అగ్నితత్వం అనేది ప్రవేశించి కాష్ఠాల్లో ఎక్కడెక్కడ నిప్పు దాగగలుగుదో, నిప్పు అందులో ఎక్కడి నుంచి వచ్చి దాగుతుంది, ఎక్కడి నుంచో రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? విద్యుత. ఆ మెరుపులకంతా ఆశ్రయించి అవ్యక్తంగా ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకొచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చి ఇందులో పడుతుంది. కాబట్టి ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? మెరుపుల నుంచి. ఇంకోటి, ఆ మెరుపులు ఎలా వచ్చింది? నక్షత్రాల కాంతి వల్ల మెరుపులు. ఆ నక్షత్రాలు ఎవరి మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి? చంద్రుడి మీద. చంద్రుడు ఎవరి మీద ప్రకాశిస్తున్నాడు? సూర్యుడి మీద. శాస్త్రం చెప్పింది ప్రమాణం. అంటే అగ్ని పరప్రకాశం, స్వప్రకాశం కాదు, విద్యుత్ మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ఈ మెరుపులు పరప్రకాశం, ఏమిటి? నక్షత్రాల మీద. నక్షత్రాలు పరప్రకాశం, చంద్రుడి మీద ఆధారపడి. చంద్రుడు పరప్రకాశుడు, సూర్యుడి మీద ఆధారపడి. ఆ సూర్యుడు స్వప్రకాశ కూడా. సూర్యుణ్ణి వెలిగించింది ఎవరు? నా పరమాత్మ. భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమయితి యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు ఆది మధ్య అంతరహితుడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు? ఎవరు? ఆ పరమాత్మ. అతని యొక్క శక్తి చేత సూర్యుడు వెలుగొందుతున్నాడు.
సూర్యుడి వల్ల చంద్రుడు, చంద్రుడి వల్ల నక్షత్రాలు, నక్షత్రాల వల్ల విద్యుత్తు, విద్యుత్తు వల్ల అగ్ని. ఇప్పుడు ఆ అగ్ని కాష్టంలో దాగున్న దాన్ని వీడు ఏం చేస్తాడంటే గీసి ఓ దీపం వెలిగించి దీన్ని పట్టుకెళ్ళి దేవుడికి చూపిస్తున్నాడు. హారతి గై కొనుమా, మంగళ హారతి గై కొనుమా అంటే వాడికి చీకట్లో ఉన్నాడన్నమాట. వీడు హారతి ఇస్తున్నాడు. ఈ ఒకరు ఒక ఊర్లో ఈ సాయిబాబా హారతి పాడుతున్నారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. మంగళహారతి ఎందుకు మంగళహారతి, వాడు మంగళహారతి అందుకు అనడం పోయి వీడికి ఎందుకు అని, వీడికి అందుకోనా ఎందుకోనా తెలియలేదు వీడికి. అక్కడ చూడండి, మంగళహారతి నిజంగా ఒక రకంగా ఎందుకంటేనే జ్ఞానం. నీకు ఎందుకయ్యా మంగళహారతి, స్వప్రకాశ స్వరూపుడివి అని ఒక అర్థం. మంగళహారతి అందుకోని అడుగుకుండా నుంచి ఇక్కడలో నన్ను వస్తే కానీ నేను అందుకోలేను అనే స్థితిలో ఉంటాడు చిన్నపిల్ల. అట్లా లేదు చూడండి, ఈ స్థాయి ఎదిగేటప్పటికి ఎలా ఉంది అది. కానీ వదలక్కర్లేదు సుమా, చేస్తుంటాం, మంచిదే అది క్రియ. కాలం టైం ఉంది, ఏంటి బొందిలో ప్రాణం ఆడుతుంది, 24 తత్వాలు ఉంటాయి, కొత్త ఏంటి, ఉన్నంతవరకు మంచి చేస్తుండండి, తప్పేముంటుంది. గుర్తుపెట్టుకోండి, దాని అర్థం అది కాదు. అక్కడ పరమాత్మ నీకు ప్రకాశమే నేను అంటే అర్థం ఏంటంటే నువ్వు నేను వేరు కాదు, నీది నాది ఒకటే స్థాయిని అర్థం చేసుకోవాలి. తత్వమసి మహావాక్యాన్ని కూడా ఆ క్రియలో పెట్టారు మన ఋషులు. మనం అజ్ఞానంతో భేదభావంతో చేస్తున్నాం, అర్థమైందే. కానీ తప్పంటారా, తప్పు కాదు. ఆ అజ్ఞాన దశలో బాగా ఆలోచించండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఒకడు తినలేడు, నిలబడలేడు, నడవలేడు, చంటి పిల్లాడు అనుకోండి, వాడికి ఆకలింది అనుకోండి అంటే అరుస్తాడు. ఆ అరుపుని తల్లి గ్రహించాలి అన్న పెడుతుంది. 20 ఏళ్ళ వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆకలేసింది, వెళ్తాడు టేబుల్ దగ్గరికి వెళ్తాడు, గిన్నెలు తీస్తాడు, ఏది కావాలన్నది పెట్టుకుంటాడు, తినేసిపోతాడు. వాడికి తల్లి సహాయం అక్కర్లేదు ఆ స్థాయిలో, అందుకని స్వతంత్ర. అలాగనే జ్ఞాని అక్కర్లేదు, స్వతంత్రుడు. కానీ వీడు అజ్ఞాని కదండి, ఆ పారతంత్ర్యం అక్కడ కనిపిస్తుంది. మనం పారతంత్ర్యంలో ఉన్నాము అని అంటే అజ్ఞానులమే. స్వతంత్రులమైతే ఏం లేదండి. కాబట్టి ఈ లోకంలో ఎవడు స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఎవరు, జ్ఞాని. జ్ఞానం కలక్కుంటే కూర్చుని నువ్వు అడుక్కుంటూ కూర్చోడు. ఒక ముష్టోడు వెళ్ళాడట ఇంటికి, అమ్మ నాకు ఇంత అన్నం పెట్టన్నాడట. ఇంట్లో వాడు వచ్చి పో ముష్టి రా బయటికి పో అన్నాడట. నేనైతే ఒక్కదానికే ముష్టి ఎత్తుకుంటున్నాను, నువ్వు పూట పూటకి క్షణక్షణానికి అన్నిటికీ ముష్టి ఎత్తుకుంటున్నావు, మహా ముష్టి వెదవు, నువ్వు పోరా అన్నాడట వాడు. వీడికి అర్థం కదా, దాన్ని పిలిపించుకున్నాడు. ఒరి ఊరి ఊరి నన్ను ఇంత పెద్ద ముష్టి నేను తిట్టిపోతున్నావు, ఏమిటి రైతులో రహస్యం, నేను వచ్చాను నీ దగ్గర ఏం కోరుకున్నా, నేను అన్నం పెట్టాను, ఆకలేసింది, నీకు ఆకలి లేకపోయినా నాకు డబ్బు ఇవ్వు, ఉన్నా డబ్బు ఇవ్వు, భార్య బాగుండాలి, రోజు దేవుడి దగ్గర కూర్చొని అడుక్కున్నావు, ముష్టి వెదవి, నువ్వు ఉన్నవన్నీ కూడా మళ్ళీ అడుక్కుంటూ బతుకుతున్నాను, నీకు 10 లక్షలు ఉంది సరిపోలేదు, నాకు ఇంకో 10 లక్షలు కావాలి, ఇది ఉంది సరిపోలేదు, ఒక కారు ఉంది సరిపోలేదు, 3 కార్లు కావాలి, నాకు లేనిది అడుక్కుంటున్నాను, నేను ముష్టివాడిని, నువ్వు ఉన్నవి కూడా పెంచమని అడుక్కుంటున్నావు, నువ్వు ఎలాంటి వాడివి, ఆ భావాలు ఎవరివి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, భాగవతం చాలా గొప్పగా చెప్పినది, కథగా చూస్తే మన కథే, అడుక్కునేవాడు దేవుడైనా అల్పుడైపోతాడు. ఎక్కడొస్తుంది తెలుసా భాగవతంలో, వామన అవతారం. అంత సర్వాంతర్యామైన మహావిష్ణు అడుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏ రూపం ఎత్తారు, డ్వార్ఫ్ మరుగుజ్జులాగా వచ్చారనమాట. ఇచ్చే బలి యొక్క గొప్పతనం పెరిగింది అక్కడ. పుచ్చుకునే మహావిష్ణు ఎలా వచ్చాడైనా, అల్పుడుగా చిన్నపిల్లాడిగా వామన ఓటుడుగా వచ్చి అడుక్కున్నాడు. అడుక్కోవాల్సి వచ్చినప్పుడు నీ చేయి కింద పడుతుంది, ఇచ్చేటప్పుడు నీ చేయి పైన ఉంటుంది. ఇచ్చేవాడు స్వామి, పుచ్చుకునేవాడు ఆ స్వామి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనకు శాస్త్రం అంటుంది, న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం న ఇమా విద్యుతః భాంతి కుతః అయం అగ్నిః. ఈ అగ్ని నీకేమిటయ్యా ప్రకాశం, కానీ నీకు నేను ప్రకాశం ఇస్తున్నానంటే నేను నువ్వు ఒకటని అర్థం. సమస్తాన్ని ప్రకాశింపజేసే స్వప్రకాశ స్వరూపమైన నీకు ఈ అగ్నిని చూపిస్తున్నానంటే అర్థం ఏంటంటే, అబ్బాయ్ నేను నువ్వు ఒకటి, నీకు నేను ప్రకాశం ఇస్తున్నాను అని అర్థం.
కాబట్టి తమేవ భాంతం అనుభాతి సర్వం, ఆ ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తుంది, ఈ సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. నీరుండేది సముద్రం మొత్తం నీరే ఆవరించింది, రెండోది లేదు. అది సముద్రంగాను పిలువబడుతుంది, అందులో ఎన్నో వందలు వేలు లక్షల అలలు వస్తూ ఉన్నాయి. ఎన్ని అలలన్నా రానివ్వండి, అంతటికీ కూడా సత్తాస్ఫూర్తిగా ఉండేది నీరే. అలాగనే ఈ లోకంలో లక్షలు కోట్లు ఎన్ని ఉన్నా సరే అన్నిటికీ సత్తాస్ఫూర్తి ఆత్మ చైతన్యమే, అవి కల్పనలు అని గ్రహించినప్పుడు మనకేమైపోతుందంటే, అయితే మరి దేహేంద్రియ మనోబుద్ధులు ఇవన్నీ కూడా కల్పనలు అంటున్నారు కదండి, ఇది ఎలా తొలగించుకునేదానికి మార్గం, ఎలాగా తొలగించుకోవాలంటే ఎలాగా పిచ్చివాడ తొలగించుకునేదానికి. బాగా చూడండి, నా చేతిలో ఏదో ఒకటి పట్టుకున్నాను అనుకోండి, పట్టుకున్న దాన్ని వదలడానికి అవకాశం ఉంటుంది. ఏమీ పట్టుకోలేదు, నన్ను ఎవరో పట్టుకున్నట్టున్నారండి, నన్ను వదిలిపెడితే బాగుంటుంది అనుకున్నాడు అనుకోండి, అదేంటది? భ్రమ. నిజంగా పట్టుకున్నాడు అనుకోండి, ఏదో ఒక వస్తువు వదిలిపెట్టేయచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే, ఏమిటోనండి నాకు దెయ్యం పట్టినట్టుందండి, నాకు దెయ్యం పట్టినట్టుంది అంటారు, అవునా? అదేంటది? భావన. ఇప్పుడు నిజంగా దెయ్యం పట్టిందంటే ఇంకో మనిషి పట్టినట్టు పట్టుకున్నాడు, అక్కడ భౌతికంగా లేదు. ఎక్కడది? లోపల. గుర్తుపెట్టుకోండి, వాడు పిచ్చ పిచ్చగా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు వాడిని వదిలించాలంటే ఏం చేయాలి? వెతకెళ్ళాలి. భూత వైద్యుడు వాడు వదిలిస్తాడు, మొత్తం సమ్మగా చేసి కొట్టేది దెయ్యాన్ని కాదు వీడిని, పాపం పట్టుకుందేమో దెయ్యం, తల్లులు తినేదేమో వీడు. ఎందుకు రాయనంటే మరి వీడిని పట్టుకుంది కదా, వీడే కొట్టాలి. ఇంక ఊర్లో వాడిని కొడతాడేంటి వాడు పట్టుకెళ్ళి, సమ్మగా దెబ్బతిరేదే వీడు. ఈ తిని 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 దెయ్యం పోయిందంటారు చూసారండి, దీనికి ఏమి లేదు, ఫోబియా. ఒక సైకాలజీ ఏంటంటే, వాడు అలా ఫీల్ అవుతుంటాడు దెయ్యం వచ్చేసింది అది వచ్చేసింది అంటే, వాడు రాత్రి పగలు రాత్రి పగలు చింతన చేసి చింతన చేసి ఏమైంది, యద్భావం తద్భవతి. ఆ భావన 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 అలా అయిపోయి అలా అయిపోయిందనమాట. ఇప్పుడు వాడిని ఏం చేస్తాడంటే, వాడు ములులు పెట్టి పొడిచి కడ్డీలు పెట్టి కాల్చి వాతలెట్టి వాడిని అలా తొక్కి కొట్టి పొర్లు దండం పెట్టమని ఆడి మీద వేడి 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 నీళ్లు పోసి వాడిని వేపమండలతో కొట్టి వాడిని ఇవన్నీ చేస్తుంటే ఏంటవుతుందంటే, వీడికి ఈ దెయ్యం భావన లోపల ఉంది కదండి, ఈ దెబ్బలు తిని బాధలు భావాలు పెరుగుతుంటాయి లోపల. ఈ నన్ను కొడుతున్నాడో, ఈ కొడుతున్నాడో, ఈ కొడుతున్నాడో, ఈ నన్ను హింసిస్తున్నాడు అనే భావన వచ్చేటప్పటికి ఈ భావన ఏమైపోతుంది? పోతుంది. ఒక భావన వస్తే ఇంకో భావన పోతుంది కదండి, ఈ కొట్టడం అనేది ఇంకో భావన పుట్టించడం కోసమే. అందుకని నిజంగా దెయ్యం వదలడం ఉంటూ ఉంటుంది. ఎందుకని? దెయ్యం పట్టడం భావన, దెయ్యం వదిలించడం భావన. అలాగని ఇక్కడ కూడా మనకు ఐదు దెయ్యాలు పట్టాయి. హరి ఓం తత్సత్.